కావడంతో ఆ ప్రాంతమంతా లైట్లు ఆరిపోయాయి. స్థానికులందరూ తమ ఇంటి బయట కూర్చున్నారు. చల్లటి గాలి వీచింది. పిల్లలు రోడ్డుపై ఆడుకుంటున్నారు. ఓ మూలన కూర్చుని ఆ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. చాలా సేపు బయట కూర్చున్నాను, కానీ లైట్ వెలుగులోకి రావడం లేదు. నా కళ్ళల్లో కూడా చాలా నిద్ర వచ్చింది. అక్కడే కూర్చొని పడుకున్నాను, కానీ నిద్ర లేదనుకున్నా. లైట్ వెలగకపోవడంతో నాకు చాలా కోపం వచ్చింది. కొద్దిసేపటికే ఆ రాత్రంతా వెలుతురు రాదని బయట ఆడవాళ్లలో మొదలైంది. ఇది విన్న నాకు చాలా కోపం వచ్చింది, మరియు లోపల నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను నా సమయాన్ని కొంతమంది పిల్లలకు కేటాయించాను. వీళ్ళందరితో అక్కడ ఇక్కడ మాట్లాడటం మొదలు పెట్టాను. వెళ్దాం అని గమనించాను. ఏమైనప్పటికీ వెలుగులోకి రావడం లేదు, కాబట్టి ఈ పిల్లల నుండి కొన్ని భయానక కథలను ఎందుకు వినకూడదు? వెలుతురు లేని ఇలాంటి టైంలో ఇలాంటి కథలు వినడం వేరు. దీని గురించి ఆలోచిస్తూ నేను ఆ పిల్లలను నాకు జరిగిన ఏదో ఒక హాంటింగ్ లేదా భయానక కథ చెప్పమని అడిగాను, మరియు పిల్లలందరూ వారి స్వంత కథలు చెప్పడం ప్రారంభించారు. వాళ్ల కథలు విన్నాక నాకే తల కొట్టుకోవాలనిపించింది. ఎందుకంటే ఆ పిల్లల్లో ఎవరికీ సరైన కథ లేదు. ఇదంతా ఫేక్ స్టోరీ అని వింటేనే తెలిసింది. ఆ పిల్లల గుంపులోంచి బయటికి వచ్చి ఒక పక్క ఒంటరిగా కూర్చుని విసుగు పుట్టించాను. అప్పుడు రాత్రి సుమారు 10 గంటల సమయం. నా మొబైల్ డేటా కూడా అయిపోయింది. అందుకే నేను యూట్యూబ్ చూడలేకపోయాను. కానీ నేను ఖచ్చితంగా ఒక పని చేయగలను, అది గూగుల్లో ఏదైనా వెతకడం లేదా చదవడం. అని నేను గూగుల్లో దెయ్యం కథలను వెతకడం మరియు చదవడం ప్రారంభించాను. ఓ మూలన ఒంటరిగా కూర్చుని కథలు చదువుతున్నాను. భయపడటం అనివార్యం కాబట్టి నాకు కూడా కొంచెం భయంగా అనిపించింది. కానీ వెలుతురు లేకపోవడంతో ప్రశాంతంగా చీకట్లో కూడా కథలు చదువుతూ ఆనందించాను. కాజల్ కథ చదవడం మొదలుపెట్టాను. కథతో పాటు నేను చదివిన కథలో సాధన మంత్రం కూడా వ్రాయబడింది. అప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే మీకే ప్రమాదం అని కూడా కింద రాశారు. అనేక ఇతర భయానక విషయాలు కూడా వ్రాయబడ్డాయి. కాజల్ ఒక అల్లరి అమ్మాయికి ఆత్మ, దీని పట్టుకు ఎవరు వచ్చినా ఆమె అతన్ని చంపుతుంది. ఎందుకు చాలా ప్రమాదకరమైన ఆత్మ ఉంది. మరియు కాజల్ని సాధారణంగా ప్రజలు మషాన్ అని కూడా పిలుస్తారు. ఆ మంత్రం పఠించగానే శరీరం చల్లబడిపోయి చుట్టూ అంతా తిరుగుతున్నట్లు అనిపించింది. నేనేం తప్పు చేయలేదని లోపల ఫీలింగ్ మొదలైంది. ఈ సాధన చదివాక నా మనసులో భయం మొదలై విచిత్రమైన అశాంతి కూడా మొదలైంది. ఇంటి దాకా తెలియాలంటే ఓ వీధి గుండా వెళ్ళాలి. బాగా చీకటి పడింది. చాలా వేగంగా పరిగెత్తి వీధి దాటుకుని ఇంటికి వచ్చాను. ఈ వీధి ఇంట్లో భాగమే. ఇంకా చీకట్లో చాలా భయంగా అనిపించింది. మనం వస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని పారిపోవడమే సరి అనుకున్నాను. ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్నాను. అక్కడ నా మనస్సులో ధ్యాన మంత్రం తిరుగుతోంది. నేను దానిని మరచిపోవాలని లేదా నా మనస్సు నుండి తొలగించాలని ప్రయత్నిస్తున్నాను, కానీ ఫలించలేదు. నా శరీరంలో వేరే రకమైన జలుబు మరియు తలనొప్పి ఉంది. కుర్చీలోంచి లేవగానే పడుకోబెట్టి పడుకుందామనుకున్నాను. కుర్చీలోంచి లేవగానే పడిపోతానేమో అనిపించింది. దొడ్ తల మొత్తం తిరుగుతోంది. ఎప్పుడు పడుకున్నానో నాకే తెలియదు. ఇది చీకటి రహదారి మరియు నేను అక్కడ నుండి ఒంటరిగా వెళ్తున్నాను. నిర్మానుష్యమైన రోడ్డు కావడంతో
నాకు కూడా భయం వేసింది, కానీ ఏం చేయగలను, వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అందుకే ఇవన్నీ ఆలోచించకుండా ముందుకు సాగాను. భయం అతని మనస్సుపై ఆధిపత్యం చెలాయించడం లేదు. భయం నా మనసును ఆక్రమించకుండా మంచి విషయాలపై దృష్టి కేంద్రీకరించాను. అప్పుడు ఒక్కసారిగా సీన్ మారిపోతుంది. నా పక్కనే ఓ పిల్లాడు రోడ్డు పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు. నేను అతని వైపు కదిలి, ఎక్కడ నివసిస్తున్నావు బాబు అని అడగడం మొదలు పెట్టాను. నిన్ను ఇక్కడ ఎవరు విడిచిపెట్టారు? అతను సమాధానం ఇవ్వలేదు. అందుకే అతని ఇల్లు ఎక్కడా అని అడిగాను. వాడు ఏమీ అనలేదు, వేలు చూపించాడు. నేను అతనితో ముందుకు సాగుతున్నాను. నేను ఆమెతో చాలా దూరం వెళ్ళాను. తరువాత నెమ్మదిగా ఆమె బరువు పెరుగుతోందని నేను భావించాను. నా కళ్ళు అతని మీద పడినప్పుడు అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మరియు అతని ఎత్తు కూడా చాలా పెద్దది. నా మెదడు పనిచేయడం ఆగిపోయిందని నేను చాలా భయపడ్డాను. అకస్మాత్తుగా కాజల్ యొక్క మాసన్న ఎదురుగా వచ్చింది, మరియు నేను అక్కడ పడిపోయాను. అరవాలనుకున్నాను, కానీ నోటి నుండి శబ్దం రావడం లేదు. అప్పుడు పెద్దగా కేకలు వేయడంతో నిద్ర లేచి చూసేసరికి అది కల అని తెలిసింది. నా అరుపుకి ఇంట్లో అందరూ మేల్కొన్నారు. నేను కలలో చూసిన దాని గురించి అందరికీ చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ రాత్రిపూట దెయ్యం కథ చదవాలని ప్రయత్నించలేదు.